హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5 12 వీక్స్ కంప్లీట్ చేసేసుకుంది. ఇక 12th ఎలిమినేషన్గా రవి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే 13th వీక్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక 13th వీక్లో ఎవరు నామినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక 12th వీక్ రవి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక టోటల్గా హౌస్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్లో కూడా షణ్ముఖ్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ లో ఉండడు. ఇక రిమైనింగ్ 6 మెంబర్స్ ఉన్నారు. సో ఈ వారం అయితే ఈ 6 మెంబర్స్ టోటల్గా నామినేషన్స్ లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మోస్ట్లీ టాస్క్ పరంగా నామినేషన్స్ పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఓపెన్ నామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వారం ఖచ్చితంగా టాస్క్ నామినేషన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ టాస్క్ పరంగా నామినేషన్స్ అయితే మాత్రం ఎవరు నామినేట్ అవుతారో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఓపెన్ నామినేషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వీక్ లాగా కెప్టెన్ తప్ప రిమైనింగ్ అందరూ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనకి తెలుసు ఇక ఉండేది 3 వీక్సే, ఇక తర్వాత ఇక టాప్ 5 ఉంటారు కాబట్టి ఈ 3 వీక్స్ ఎవరిని పంపించాలి అనేది క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి సో ఆల్మోస్ట్ అందరినీ నామినేషన్స్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సన్నీ, కాజల్, మానస్ ఈ ముగ్గురు కూడా నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక అలాగే శ్రీరామ్ చంద్ర కూడా నామినేట్ అవుతాడు, ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో కొంచెం గొడవ జరిగింది కాబట్టి. ఇక రిమైనింగ్ సిరి కూడా నామినేషన్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ప్రియాంక సింగే కొంచెం డౌట్ ఉంది ఈ వారం నామినేషన్స్లోకి వస్తుందా రాదా అని, అది కూడా ఓపెన్ నామినేషన్స్ అయితే. ఇక కన్ఫర్మ్ లిస్ట్ అప్డేట్ రాగానే మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.